హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది వీకెట్ ఎక్స్ప్లోరర్స్. మీరు మా ఛానల్కి ఇదే ఫస్ట్ టైం అయితే కనుక, మేము స్వీడన్లో ఉంటాము అండ్ స్వీడన్లో లివింగ్ గురించి కానీ, ఇన్ఫర్మేషన్ గురించి కానీ అండ్ స్వీడన్ నుంచి రెస్ట్ ఆఫ్ ది యూరోప్ ట్రావెల్ వీడియోస్ ఇట్లాంటివన్నీ చేస్తుంటాము. సో ప్లీజ్ చెక్ అవుట్ అవర్ కంటెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అస్ ఇఫ్ యూ ఫైండ్ దమ్ యూస్ఫుల్. అదే మీరు మా ఛానల్కి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ సపోర్ట్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఈ టైప్ ఆఫ్ వీడియో చేసి చాలా మంచి అవుతుంది. మేము రీసెంట్గా మోస్ట్లీ ట్రావెల్ బ్లాగ్స్ ఇట్లాంటివి చేసాము, బట్ హియర్ వి ఆర్ బ్యాక్ ఎట్ ఇట్ అగైన్. సో మీరు మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టయితే కనుక మీరు గమనించే ఉంటారు, లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము కంటెంట్ అది అంత కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయట్లేదు. ఈ వీడియో బేసికల్లీ ఒక అప్డేట్లా అనమాట, అసలు ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది అండ్ వాట్ ఆర్ ద రీజన్స్, ఇవన్నీ షేర్ చేసుకోవడానికి మీతోటి. మేము మెయిన్లీ 3 రీజన్స్ ఐడెంటిఫై చేసాము. అసలు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఐడియా ఏంటంటే, నేను స్వీడన్ వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు 9.5 ఇయర్స్ అవుతుంది, బ్యాక్ ఇన్ 2015 జనవరిలో వచ్చాను. అండ్ ఆ టైంకి మేము వచ్చినప్పుడు స్వీడన్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ తెలుసుకుందామన్నా అంత కంటెంట్ కూడా లేదు యూట్యూబ్లోని. బేసికల్లీ ఎక్కువ యూఎస్ నుంచి లేదా యూకే ఇవే ఉండేవి. అసలు స్వీడన్ వచ్చే ముందు అసలు ఇక్కడ వాతావరణ పరిస్థితి ఏంటి, జనాలు ఎలా ఉంటారు అండ్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మా కొంచెం మెంటల్ ప్రిపరేషన్ ముందే ఉంటే బాగుండేది అనిపించింది. సో ఆ పర్స్పెక్టివ్లో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. సో స్టార్టింగ్లో బాగానే ఉండేది, బట్ తర్వాత వర్క్లో లోడ్ అది పెరగడం, ఈ బ్యాలెన్స్ చేసుకోవడం ఇదంతా కొంచెం ఆఫ్ అయింది, విచ్ ఈస్ ద ఫస్ట్ రీజన్ వై ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అన్నది. సో లాస్ట్ 1.5 ఇయర్గా నాకు వర్క్లో కూడా కొంచెం రోల్ మారి రెస్పాన్సిబిలిటీస్ కానీ పెరిగినాయి. కొంచెం 9 to 5 ఆఫీస్లో వర్క్ చేసి వచ్చి తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇదొక జాబ్ లాగా కూర్చొని ఎడిట్ చేసి కంప్లీట్గా బర్న్అవుట్ అయిపోయే స్టేజ్లో ఉన్నాను ఫర్ వైల్. వర్క్లోని ఎగ్జాస్ట్ అయిపోయి తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇది ఎగ్జాస్ట్ అయిపోయి డైరెక్ట్గా పడుకుని మళ్ళీ నెక్స్ట్ రోజు సేమ్ సైకిల్ అలా రిపీట్ అయ్యి ఐ థింక్ ఐ వాస్ సాచురేటెడ్ బై ది ఎండ్ ఆఫ్ ఇట్. So that was one of the reasons why we had to take some gap. Next second reason వచ్చేసి మాకి లెవెల్ ఆఫ్ కంఫర్ట్ బిల్డ్ చేసుకోవడానికి వీడియోలో ఇలాగా చెప్పడానికి చాలా టైం పట్టింది. అండ్ స్టార్టింగ్లోని మీరే చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు కామెంట్స్ కానీ, అది కొంచెం నెరేషన్ ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా సౌండ్ క్వాలిటీ, ఇంకా ఇవన్నీ. అండ్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ సఫర్డ్ సిన్స్ ద బిగినింగ్ వాజ్ ఐ కాంటాక్ట్ వీడియోలో. సో అది అలర్ట్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము డిఫరెంట్గా కంటెంట్ చేద్దామన్నా, అలాగా ఫ్రెండ్స్ తోటి కానీ ఇలా మీట్ అయినప్పుడు బేసికల్లీ వ్లాగ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళినా కెమెరా పెట్టి తీసుకెళ్ళాలి. అండ్ మేము గమనించింది ఏంటంటే అందరికీ ఆ లెవెల్ ఆఫ్ కంఫర్ట్ ఉండదు, ఎందుకంటే మాకే ఇంత టైం పట్టింది బిల్డ్ అవ్వడానికి. సో అలాగా మేము ఇబ్బంది పడుతూ మా ఫ్రెండ్స్ని వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నామా అనిపించింది. సో అందుకు అదొక రీజన్ కొంచెం బ్రేక్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోటివేషన్. ఎగ్జాస్ట్ అయిపోతుందని చెప్పాను కదా, ఆ టైంలో ఇంత ఎఫర్ట్ చేసి అన్ని ట్రావెల్ వీడియోస్ అన్నీ పెట్టి ఎడిటింగ్లో ఇంత టైం స్పెండ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తే పోనీ ఏమైనా వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మనం అనుకున్నంత రీచ్ వస్తే మోటివేషన్ ఉండేది, బట్ మేము అనుకున్నంత రీచ్ వచ్చేది కాదు. సో అసలు ఎందుకు ఇంత ఎఫర్ట్, అవసరమా మనకి ఇదంతా అని కూడా అనిపించింది ఒక పాయింట్లోని. అనవసరంగా మన మీద మనం ఎక్కువ స్ట్రెస్ పెట్టుకుంటున్నావా, పీస్ఫుల్గా ఉండేదాన్ని ఇంకా బర్డెన్గా మార్చుకుంటున్నావా అని అనిపించింది. సో అది ఇంకొక రీజన్, అది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఈ గ్యాప్లోనే మేము ఇండియా వెళ్ళాము. అండ్ ఇండియా వెళ్ళినప్పుడు రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ మేము కలిసినప్పుడు వాళ్ళు ఏంటి కంటెంట్ పెట్టేవాళ్ళు కదా ఈ మధ్యన ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అని చెప్పి అడిగితే మేమే యాక్చువల్లీ సర్ప్రైజ్ అయ్యాము, ఎందుకంటే మన కంటెంట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా, లైక్ పీపుల్ సపోర్టర్స్ అండ్ చీరర్స్. సో దాట్ ఫెల్ట్ రియల్లీ నైస్ యాక్చువల్లీ, అండ్ కొంచెం బూస్ట్ ఇచ్చింది మళ్ళీ అలాగా అడుగుతుంటే. ఆ ట్రిప్ నుంచి వచ్చిన బూస్ట్ని మళ్ళీ వాడుకుని ఇలా మేము ముందుకు వచ్చాము మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి. సో ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ముందుకన్నా కూడా ఇంకా కొంచెం
ఎఫర్ట్ పెట్టి ఇంకా డబుల్ ది ఎనర్జీ తోటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పటి వరకు మేము చేసిన వీడియోస్ ఏదో ట్రావెల్ అయ్యాయి లేదా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయ్యాయి. బట్ మా ఛానల్ పేజ్ చూస్తే మీకు ట్రావెల్, ఫుడ్, లైఫ్ స్టైల్, ఇన్ఫర్మేషన్ అన్ని ఉంటాయి. బట్ సో ఫార్ రెండే కవర్ చేసాము. సో ఈసారి సెకండ్ ఇన్నింగ్స్ లో అన్ని కూడా కవర్ చేసి కంటెంట్ చేసేలాగా ట్రై చేస్తాము. అండ్ రీసెంట్ గా మీరు చూసినట్టయితే మూవీ రివ్యూ కూడా అటెంప్ట్ చేశాను. కామెంట్స్ లో చెప్పండి ఇంకా అలాంటివి చేయమంటారా లేదా దాంతో సరిపెట్టుకోమంటారు. మా యూట్యూబ్కి వచ్చే వ్యూవర్స్లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు వీడియోస్. సబ్స్క్రైబర్స్ ఓన్లీ 20% ఉన్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. కొత్త కొత్త కంటెంట్ చేయాలి అని చెప్పి ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది మాకు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ సబ్స్క్రైబర్స్, మేము స్పెషల్గా థ్యాంక్ చేయాలనుకుంటున్నాము మీలో కొంతమందిని. మీరు చాలా కన్సిస్టెంట్గా సోఫార్ మా జర్నీలో సపోర్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సునీత కోవూరి గారు, హరి సత్య గారు, మీరు మాతో చాలా కన్సిస్టెంట్గా మా కంటెంట్ పెట్టినప్పుడల్లా మీరు కామెంట్స్ చేయడము లేదా లైక్ చేయడము లేదా షేర్ చేయడము ఇవన్నీ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ సపోర్ట్. ఇవి జస్ట్ నాకు గుర్తొచ్చిన పేర్లు. అండ్ దేర్ ఆర్ మెనీ అదర్స్ దట్ హ్యావ్ కన్సిస్టెంట్లీ సపోర్టెడ్ అస్ త్రూఅవుట్ దిస్ జర్నీ. సో థ్యాంక్ యూ అలాట్, యువర్ సపోర్ట్ మీన్స్ అలాట్ ఫర్ అస్. అండ్ మేము ఈ గ్యాప్ తీసుకున్న రోజుల్లో మీలో చాలామంది కమెంట్స్లో చాలా టాపిక్స్ సజెస్ట్ చేశారు ఈ పలానా పలానా టాపిక్స్ మీద వీడియో చేయమని. సో అవన్నీ కూడా విల్ గో త్రూ దట్ లిస్ట్ అండ్ విల్ స్టార్ట్ మేకింగ్ కంటెంట్ ఆన్ దోస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సజెషన్స్. సో ఇదన్నమాట మా షార్ట్ అప్డేట్. ఇప్పటిదాకా ఉన్న మీ సపోర్ట్ ఈసారి నుంచి ఇంకా రెండెంతులు, మూడెంతులు, పదింతులు, వందెంతులైనా సరే ప్రాబ్లం లేదు, అలాగే ఉండాలి, అలాగే కొనసాగాలి అని కోరుకుంటూ మేము మా సైడ్ నుంచి కూడా మేము కంటెంట్ డబుల్ ట్రిపుల్ ఎక్స్లో చేస్తాం ఈసారి నుంచి. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్ అండ్ విల్ సీ బ్యాక్ విత్ అనదర్ వన్.